ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము 136వ కీర్తన 4వ వచనము. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించువాడు. మహా ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు ఆయన. ఆయన కృప నిరంతరము ఉంటుందని దేవుని లేఖనము వాగ్దానము సెలవిస్తూ ఉంది. అయితే ఆయన కృప మీ మీద ఉండాలి అని అంటే ఆయన సత్యవాక్యములు జీవించేటువంటి వారుగా ఉండాలి. కార్యములు జరగటము లేదని సంఘాలు మార్చడము కాదు, కార్యములు జరగటము లేదని దేవుని ప్రార్థన విరవడము కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నమ్మకముగా ఓపికగా ఆయన కృప కోసం కనిపెట్టు. తప్పకుండా నీ జీవితములో, నీ ఉద్యోగములో, నీ కుటుంబములో మహాశ్చర్య కార్యములు చేయగలటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ఆయన కృప నిరంతరం నీ మీద ఉందని జ్ఞాపకము చేసుకో. ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడునుగాక. ఈ దినకాలమంతయు ఆయన కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్.